అభిజిత్ మంచి థాట్స్ ఉంటాయి, మంచి ఆలోచన విధానం, కానీ తనలో క్రియేటివిటీ ఉంది. నాకు అభిజిత్ ఇంప్రెషన్ అంటే సూపర్ ఆనెస్ట్ అంటే తను తెలుసు ఎలా మాట్లాడాలి, ఒక విషయం గురించి ఒక జరిగింది పరిస్థితి గురించి ఎలా చెప్పాలి తను బాగా తెలుసు. తనకు తను మాట్లాడేసుకుంటాడు, తనకు తన ప్రాబ్లమ్స్ తనే సాల్వ్ చేసుకుంటాడు. అభిజిత్ వెరీ పాజిటివ్, చాలా మెచ్యూర్డ్ గా ఆలోచిస్తాడు. అండ్ ప్రతిదీ కూడా డీటెయిలింగ్ కావాలి. సో ఇప్పుడు ఏదన్నా ఒక టాస్క్ పేపర్ వచ్చింది అంటే ఒకటికి 4-5 సార్లు చదువుతాడు. సో అందులో ఏదైనా లాజిక్ ఉందా వెతుకుతాడు. సో చాలా ఓపిక్ గా స్మార్ట్ గా ఎలా ఆడొచ్చు అనే వేలో థింక్ చేస్తాడు. సో నాకు అది బాగా నచ్చుతుంది. అభిజిత్ నుంచి గుడ్ ఏంటంటే మైండ్ గేమ్ ఆడతాడు, చాలా స్ట్రాంగ్ ఉంటాడు. ఏదైనా డిసిజన్ తీసుకున్న మాట్లాడే విధానం అయితే నెక్స్ట్ లెవెల్ ఉండేది. మాటలతో గెలవలేము మనిషి. Abijeet actually amaikulla kanpistadu, but he is mastermind. Yeah, when it comes to task paper ochindi ante oka 10 saalu javutadu. Okay, and he puts his brain adha on the friendship matter la ammayoda correct angle ledhu nanna cut chesadu. Eppatikaina abhi ee house lo oka respectful person evaru anna ante abhi sir. అండ్ అభి ఏంటంటే ఎప్పుడు నేను మంచిగా అంటే మనం మన ఎదుటి మాటల మీద డిపెండ్ అయి ఉంటుంది. అభి ఎప్పుడైనా కానీ మాట ఇఫ్ హి గివ్ రెస్పెక్ట్ దెన్ డెఫినెట్లీ హి విల్ గివ్ రెస్పెక్ట్ అన్నమాట. బీన్ కూల్, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాడు. హి ఇస్ వెరీ స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్. అభి ఏంటంటే హి ఇస్ ఎన్ ఇంట్రోవర్ట్ బట్ హి హస్ లాట్ ఆఫ్ లవ్ ఫర్ ఎవ్రీబడీ. అది అందరికీ అంత ఈజీగా అర్థం కాదు, బట్ వెన్ యు నో హిమ్ యు విల్ లవ్ హిమ్. స్ట్రాంగ్ పిల్లర్ అవుతాడు సార్ అభిజిత్. పిల్లి సార్, ఒక పిల్లిని మీరు చంపాలనుకుని అన్ని డోర్ విండో క్లోజ్ చేస్తే మనమే చచ్చిపోతాం.